తీదా గాలి ఒక 20 రూపాయలు ఉండి అయ్యా. టీ 10 రూపాయలు కదయ్యా, 20 రూపాయలు ఎందుకు? నా టీకి 10 రూపాయలేనయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ టీకి 10 రూపాయలు అయ్యా. అడుక్కున్నాడు గర్ల్ ఫ్రెండా? లేదు బాబయ్య, నా గర్ల్ ఫ్రెండ్ వచ్చాక నేను అడుకోవాల్సి వచ్చింది బాబయ్య. బావా, మీ చెల్లితో కాపులు చేసుకున్న వాళ్ళు కాదు బావా. ఏమైంది బావా? ఎప్పుడు డబ్బులు అడుగుతూనే ఉంటుంది బావా. అవునా? అవును బావా, 4 రోజుల క్రితం 4,000 అడిగింది బావా, 3 రోజుల క్రితం 3,000 అడిగింది బావా, 2 రోజుల క్రితం 2,000 అడిగింది బావా. బావా, అదంతా ఎందుకు? ఇప్పుడు 500 అడిగింది బావా. అవునా? అవును బావా. అంత డబ్బు ఏం చేసుకుంటారు బావా? ఏమో బావా, నాకు తెలీదు, ఎప్పుడైనా ఇస్తాను కదా. అరే బావా, పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వస్తే మన బతుకులు బాగుపడతాయి అంటావా? నీ సంగతి ఏమో గానీ బావా, నాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే. అదేంటి బావా అలా అంటావు? ఎప్పుడు మా ఇంట్లో ఆడిపెత్తాను కదా. అబ్బాయికి నువ్వు నచ్చావంట, మరి అబ్బాయి నీకు నచ్చినట్లేనా? మంచి ఉద్యోగం, ఆస్తి కూడా ఉన్నాయి, కానీ పళ్ళు ఎత్తుగా ఉన్నాయి కదా మమ్మీ. మామూలుగా ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ నవ్వినప్పుడు వికారంగా కనబడతాడు. అయినా నీ పిచ్చి కానీ పెళ్ళి అయ్యాక ఛాన్స్ ఎక్కడా? నాన్న తొందరగా ఇంటికి రా, అర్జెంట్. వస్తున్నానమ్మా, ఏమిటి సంగతి? రెండో ఫోన్ ఇంట్లో మర్చిపోయావు, అమ్మ అన్ని మెసేజ్లు చదివేస్తుంది. ఏంటి కొత్త బట్టలు తోలాను? కాదమ్మా, పక్కింటి పద్మనాభం.